మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవితో బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఫేక్ సిబిఐ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 25 లక్షలు విలువ చేసే బంగారం గిఫ్ట్ ను శ్రీనివాస్ కు రవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ 25 లక్షల గిఫ్ట్ ను కూడా గ్రానైట్ కంపెనీ అసోసియేషన్ తరపున ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా కోటి రూపాయలు తీసుకుంటుండగా ఢిల్లీలో శ్రీనివాస్ సిబిఐకి దొరికిపోయారు. మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవితో బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఫేక్ సిబిఐ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 25 లక్షలు విలువ చేసే బంగారు గిఫ్ట్ ను శ్రీనివాస్ కు రవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ₹25 లక్షల నగదు నగదు ఏదైతే దాన్ని బంగారం రూపంలో ఇచ్చినట్టుగా సిబిఐ అధికారులు గుర్తించారు. అసలు ఏంటి, ఎందుకని అది శ్రీనివాస్ ఎవరు, శ్రీనివాస్ ఎందుకొని డబ్బులు ఇంత మొత్తం ఇవ్వాల్సి వస్తుంది అనే దాని మీద మొత్తం వివరాలు ఆరాధించినటువంటి పోలీసులకు ఇక్కడ ఒకటే సిబిఐ కేసులో విచారణ జరుగుతున్నటువంటి ఒక కేసుకు సంబంధించి గ్రానైట్ కేసుకు సంబంధించి నేను మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాను సార్, నేను చేసేటటువంటి ఎంపీ వల్ల మీకు ఈ కేసులో పడాల్సినటువంటి కేసులో శిక్షల కంటే తక్కువ పడుతుంది అంటూ కూడా అనేక మాటలు చెప్పడం. సో అదంతా కూడా పెద్ద డీల్ గానే ఇప్పుడు ప్రతిగంతంగా మంది సిబిఐ అధికారులు దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అది కూడా రావచ్చు. అయితే 25 లక్షల రూపాయలు సంబంధించినటువంటి బంగారంతో పాటు 1 కోటి రూపాయల నగదులు కూడా ఇస్తూ రెడీహ్యాండెడ్గా సిబిఐ అధికారులకు శ్రీనివాస్ అందంగా దొరికిపోయింది. అయితే ఆ తర్వాత ఎంక్వైరీ మొదలు పెట్టినటువంటి సిబిఐ అధికారులకు నాట్ ఓన్లీ కేవలం ఒక్క కేసే కాదు, ఈ కేసుతో పాటు అనేక కేసులు కూడా ఉన్నాయి అని ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం జబ్బుల కర్ణాటకతో పాటు ఎంపీ గాయత్రి ప్రభుత్వం విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారులు ఎలాగో వాళ్ళని ఢిల్లీ సిబిఐ కదానికి రమ్మన్నారు, విచారణ జరుగుతుంది, ఇంకా కూడా ప్రాసెస్ జరుగుతున్నది. అయితే దీనితో పాటు ఇంకా ఎన్ని కేసులలో ఎన్ని దీనికి సంబంధించి వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి ప్రధాన అంశము. అయితే ప్రధానంగా శ్రీనివాస్ ఒక కేవలం రంగుల కమలాకర్ ఎంపీ గాయత్రి రవితోనే కాకుండా ఇంకా ఎవరెవరితో డీల్స్ కుదుర్చుకున్నారు, డీల్స్ కుదుర్చుకొని సిబిఐ అధికారులతో నిజంగానే ఇతనికి పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను దిగినటువంటి ఫోటోలు, అతను చెప్తున్నటువంటి మాటలు అన్నీ కూడా నాకు చాలా పలుకుబడి ఉంది, నేను సిబిఐలో పనిచేస్తున్నాను, చాలా అండర్ గ్రౌండ్ లో ఉంటాను, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు. సో అవన్నీ కూడా చాలా మంది నమ్మారు. అన్ని అతను నమ్మినట్టుగానే లక్షలాది రూపాయలు డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడంతో పాటు కేసులు ఏదన్నా సరే సిబిఐ పరంగా నేను మేనేజ్ చేస్తాను, అంత కెపాసిటీ నాకు ఉంది, నాతో ఒకసారి దీని చూపించుకుంటే మీకు మీ సంబంధించినటువంటి కేసులు ఏమన్నా సరే పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు అన్ని కూడా నేను క్లోజ్ చేస్తాను అంటూ కూడా బంపర్ ఆఫర్లు ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్లు ఏదో చూడలేదు, ఆ బంపర్ ఆఫర్లు అన్నింటినీ సిబిఐ అధికారులు ఐడెంటిఫై చేశారు. 3 నెలల పాటు శ్రీనివాస్ కదలికల మీద దృష్టి పెట్టినటువంటి సిబిఐ అతను ఎవరెవరిని కలుపుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని దానికి సంబంధించి చూపినారు. అతని ఫోన్ కాల్ లిస్టింగ్ కూడా తీశారు. అతని ఫోన్ కాల్ లిస్టింగ్ అటువంటి ఫోన్ నెంబర్ల ఆధారంగా కూడా అందరినీ కలవడము, అదేవిధంగా అతని ఫోటోలు దిగడం, అతను చెప్పేటటువంటి స్టైలు అవన్నీ కూడా మొత్తం అన్నింటినీ కూడా సిబిఐ అధికారులు రికార్డ్ చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం శ్రీనివాస్ సిబిఐ అదుపులో ఉన్నారు కాబట్టి అతని ద్వారా ఇంకా ఎవరెవరితో డీల్స్ కుదుర్చుకున్నారు అనేది అతి త్వరలోనే బయటికి రాబోతుందని అయితే మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ మధు.